అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై మూడు ఆశ్వయుజ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ రోజున నిర్వహించుకోవాలి పూజా సమయాలు చంద్రోదయ సమయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఆశ్వయుజ మాసం బహుళ చవితి తిథి ప్రారంభం ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి నవంబర్ ఒకటి బుధవారం రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఈ తేదీ ఉన్నదండి సంకష్టహర చతుర్థి నిర్వహించుకోవాల్సిన తేదీ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు బుధవారం రోజున నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ రోజున నక్షత్రం రోహిణి ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నది తదుపరి మృగశిరా నక్షత్రం వస్తుంది ఈ రోజున ఉదయం సంకష్టహర చతుర్థి పూజను నిర్వహించుకొని ముడుపు కట్టుకోవాల్సిన శుభ సమయం ఉదయం ఐదు గంటల పదమూడు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు మనము ముడుపును కట్టుకోవాలి ఈ సమయంలో ముడుపు కట్టుకోలేని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పగలు పదకొండు గంటల ఇరవై నిమిషాలలోపు ముడుపును కట్టుకోవాల్సి ఉంటుంది సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు సాయంత్రం పూజ చేసుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు పూజను నిర్వహించుకోవాలి ఈ రోజున చంద్రోదయ సమయం రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకు ఈ సమయంలో చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించిన తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి ఆశ్వయుజ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుణ్ణి వక్రతుండ మహాగణపతి అనే నామంతో కొలవాలి ఆశ్వయుజ మాసంలో వినాయకుడి పీఠం పేరు భువనేశ్వరి పీఠం ఆశ్వయుజ మాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది ఏ నామంతో కొలవాలి పీఠం పేరు చంద్రోదయ సమయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్